సౌర తుఫాన్ల వల్ల కమ్యూనికేషన్ శాటిలైట్లు దెబ్బతింటున్నాయి. అంతరిక్షంలో గతి తప్పి తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశించి బూడిదవుతున్నాయి. అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ కు చెందిన అనేక ఉపగ్రహాలు ఈ తరహాలోనే కూలిపోయాయి. సౌర తుఫానుల ప్రభావం వల్ల విద్యుత్ సమాచార వ్యవస్థలు కుప్పకూలడం మనకు తెలుసు. తాజాగా అంతరిక్షంలోని పలు ఉపగ్రహాలు దెబ్బతిన్నాయి. ఇంటర్నెట్ అవసరాలు తీర్చేందుకు స్టార్లింగ్ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల 49 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది స్పేస్ ఎక్స్. అయితే ఆ మరుసటి రోజే శక్తివంతమైన సౌర తుఫాను వాటిని తాకింది. దీంతో 40 ఉపగ్రహాలు గతి తప్పాయి. తమ స్థిర కక్ష నుంచి బయటకొచ్చిన ఆ ఉపగ్రహాల్లో కొన్ని తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశించాయి. దీంతో బుగ్గయ్యాయి. ఈ దృశ్యాలను ప్యూర్టోరికోకు చెందిన ఆస్ట్రోనోమియా డెల్ కెర్బి అనే సంస్థ చిత్రీకరించింది. ఈ ఘటనపై స్పేస్ ఎక్స్ స్పందించింది. తాము ఉపగ్రహాలను ప్రయోగించిన మరుసటి రోజే సౌర తుఫాన్ ప్రభావానికి గురైనట్లు తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల స్టార్లింగ్ ప్రాజెక్టుకు పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదని తెలిపింది. వాస్తవానికి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ను ప్రయోగించడానికి ముందే అమెరికా అంతరిక్ష వాతావరణ అంచనా కేంద్రం హెచ్చరించింది. ఫిబ్రవరి 2-3 తేదీల్లోనే సౌర తుఫాను వచ్చే అవకాశం ఉందని ముందే హెచ్చరించింది. కాగా స్పేస్ ఎక్స్కు ఉపగ్రహాల ప్రయోగానికైన ఖర్చుతో కలిపి $100 మిలియన్ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. సౌర తుఫాన్ ప్రభావం వల్ల అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలు దెబ్బతినడం ఇదే తొలిసారి అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.